హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. మీరు చూస్తున్నారు భాస్కర్ జూలాజీ. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కొన్ని ఎంకరేజ్ చేయండి. అయితే ఈ వీడియోలో ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ జువాలజీ జెనెటిక్స్ నుంచి ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్, క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్. సో క్రిస్ క్రాస్ అనువంశికత అంటే ఏంటన్నది మనం ఈ వీడియోలో చూద్దాం. అయితే ఇందులో మనకి ఈ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ని దేమే డిపెండ్ అవుతుందంటే ద రెసెసివ్ ఎక్స్ లింక్డ్ జీన్ మీద డిపెండ్ అవుతుంది. అంటే ఇది ఎక్స్ సహలగ్న అంతర్గత అపస్థితి మీద డిపెండ్ అవుతుంది. అంటే రెసెసివ్ ఎక్స్ జీన్ అనమాట, ఇది రెసెసివ్ ఎక్స్ జీన్ మీద ఈ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అనేది మనం ఎగ్జాంపుల్ కింద తీసుకొని మనం చెప్పొచ్చు. అయితే ఇందులో మనం దేన్ని ఎగ్జాంపుల్ కింద తీసుకుంటాం అంటే కలర్ బ్లైండ్నెస్. సో వర్ణ అంధత్వాన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఈ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ని మనం వివరిస్తాం. అయితే ఇందులో మనకి కలర్ బ్లైండ్నెస్ అంటే మనకి బెస్ట్ ఏంటంటే ఇది రెడ్ కలర్ ఒకటి, గ్రీన్ కలర్ ఒకటి, అంటే ఎరుపు రంగు ఆకుపచ్చ రంగు ఈ రెండు రంగుల్ని మ్యాక్సిమం, దీంతోపాటు బ్లూ ఒకటి, ఇలా మనకి ఈ మూడు రంగుల్ని గుర్తించకపోవడాన్నే, అంటే వీటిని విడివిడిగా గుర్తించకపోవచ్చు లేదా మూడింటిని కలిపి గుర్తించకపోవచ్చు. ఏదేమైనప్పటికీ ఈ మూడు కలర్ల మీద డిపెండ్ అయ్యి మనకి ఈ కలర్ బ్లైండ్నెస్ అనేది ఉంటుంది. అంటే వర్ణ అంధత్వం ఉన్నవాళ్ళు ఎరుపు రంగు కానీ ఆకుపచ్చ రంగు కానీ నీలి రంగు కానీ లేదా ఈ మూడింటిని కూడా వాళ్ళు గుర్తించకపోవచ్చు అనమాట. సో దాన్ని మనం కలర్ బ్లైండ్నెస్, వర్ణ అంధత్వం అంటాం. అయితే ఇక్కడ మనకి ప్రొటనోపియాని, దీన్ని ఎరుపు రంగు గుర్తించకపోవడం ప్రొటనోపియాని, అలాగే గ్రీన్ కలర్ని గుర్తించకపోతే దాన్ని ఏంటంటే ప్రొటనోపియాని, అలాగే బ్లూ కలర్ని గుర్తించకపోతే ఏంటంటే టెటనోపియా అని మనం చెప్తూ ఉంటాం. ఇలా మనకి ఎరుపు వర్ణంధత్వం, దీన్నే గ్రీన్ మనం హరిత వర్ణంధత్వం కూడా అంటాం, అంటే ఆకుపచ్చ రంగుని గుర్తించలేరు, అలాగే మనకి బ్లూ కలర్ని కూడా వీళ్ళు గుర్తించారు. అయితే ఈ రెడ్ గ్రీన్ మాత్రమే ఎక్స్ జీన్ మీద, అంటే మనం అనుకున్న ఎక్స్ సహలగ్న ఎక్స్ లింక్డ్ జీన్ మీద డిపెండ్ అవుతుంది. అయితే ఇందులో మనకి ఏంటంటే ఈ వర్ణంధత్వాన్ని ఈ క్రిస్ క్రాస్లో అంటే వివరించేటప్పుడు మనకి ఫీమేల్ మేల్ రెండింటిని కూడా తీసుకుంటాం మనం. అయితే ఫీమేల్లో మనకి రెండు ఎక్స్లు ఉంటాయి, మేల్లో మాత్రం ఒకే ఒక ఎక్స్ ఉంటుంది. సో ఫీమేల్లో రెండు ఎక్స్లు, అలాగే మేల్లో ఒక ఎక్స్ మాత్రమే అనుకుంటుంది. అయితే ఇందులో ఏదో ఒక ఎక్స్ మీద మనకి ఏంటంటే ఈ రెసెసివ్ క్యారెక్టర్ ఉంటుంది, అంటే రెండు ఎక్స్లో ఏదో ఒక ఎక్స్ మీద మనకి మాత్రమే రెసెసివ్, అంటే అంతర్గత లక్షణం కింద ఉంటుంది. కాబట్టి ఈ ఫీమేల్స్లో ఎప్పటికీ కూడా ఈ వర్ణంధత్వం అనేది కనిపిస్తుంది, ఎందుకంటే ఒకటి రెసెసివ్ ఇంకోటి డామినెంట్ రెండు ఉంటాయి. కాబట్టి రెసెసివ్ని అంటే అంతర్గత లక్షణాన్ని బహిర్గత లక్షణం డామినేట్ చేస్తుంది. కాబట్టి మనకేం చేస్తుంది అంటే ఆడవారిలో ఎప్పటికీ కూడా వర్ణంధత్వం అనేది కనిపించదు, కానీ మగవారిలో మనకి ఒక ఎక్స్ ఉంది. ఇన్ కేస్ ఈ ఎక్సే రెసెసివ్ క్యారెక్టర్ ఉన్నటువంటి ఎక్స్ అయినప్పుడు కంపల్సరీగా మేల్కి కంపల్సరీగా మనకి ఈ కలర్ బ్లైండ్నెస్ అని రావడం జరుగుతుంది. అంటే వీళ్ళ నుంచి వచ్చే ప్రొడ్యూస్ అయ్యే వాళ్ళు మనకి హాఫ్ ఆఫ్ ద అంటే సగం మంది మగవాళ్ళకి కంపల్సరీగా వర్ణంధత్వం అనేది ఉండడం జరుగుతుంది. అయితే ఇది మీకు అర్థమైంది కదా, రెండు ఎక్స్ల్లో ఒక ఎక్స్ మనకి రెసెసివ్ ఇంకోటి డామినెంట్. సో రెసెసివ్ ఉన్న క్యారెక్టర్ డామినేట్ చేస్తుంది. కాబట్టి ఫీమేల్స్లో ఎప్పటికి కూడా వర్ణంధత్వం అనేది కనిపిస్తుంది, మేల్స్లో ఒకటే ఎక్స్ ఉంటుంది. అంటే దీని నుంచి డామినెంట్ ఎక్స్ అని రావచ్చు లేదా రెసెసివ్ ఎక్స్ అని రావచ్చు. డామినెంట్ ఎక్స్ వస్తే ప్రాబ్లం లేదు, కానీ రెసెసివ్ ఎక్స్ ఉన్నటువంటి జీన్ కానీ మళ్ళీ వస్తే మనకి ఏంటంటే ఆ మగవాళ్ళకి కంపల్సరీగా వర్ణంధత్వం వచ్చేటువంటి ఛాన్స్ అనేది ఉంటుంది. అయితే క్రిస్ క్రాస్ అని ఎందుకన్నా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్కి ఈ కలర్ బ్లైండ్నెస్ ఉంది. ఈ మేల్ కలర్ బ్లైండ్నెస్ ఉన్న మేల్ నార్మల్గా ఉన్నటువంటి ఫిమేల్ని పెళ్లి చేసుకున్నప్పుడు వాళ్ళకి పుట్టే పిల్లల్లో ఉన్నటువంటి ఆడపిల్లల్లో ఎటువంటి అంటే ఆడపిల్లలో కానీ మగపిల్లలో కానీ ఎటువంటి వర్ణంధత్వం కలర్ బ్లైండ్నెస్ కనిపిస్తుంది. కానీ వాళ్ళ తర్వాత జనరేషన్లో మళ్ళీ కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి వాటిని పెళ్లి చేసుకుంటే వాళ్ళ తర్వాత జనరేషన్లో F2 జనరేషన్లో మాత్రం మనకి మళ్ళా హాఫ్ ఆఫ్ ద పర్సన్స్ మేల్స్ ఏమవుతాయంటే కలర్ బ్లైండ్నెస్ని కలిగి ఉంటారు. అంటే తండ్రికి ఫర్ ఎగ్జాంపుల్ ఒక మేల్ తండ్రికి ఈ కలర్ బ్లైండ్నెస్ ఉంటే వాళ్ళ కొడుక్కి వాళ్ళ సన్కి ఈ ప్రాబ్లం కనిపిస్తూ, కానీ మనకేంటంటే ఈ గ్రాండ్ సన్లో మాత్రం మనకి ఏమవుతుందంటే ఈ ప్రాబ్లం కనిపిస్తుంది. అంటే ఒక తండ్రి నుంచి కొడుకుకి రాకుండా మనవడికి వస్తుంది అనమాట. సో ఇలా మనకి తండ్రి నుంచి మనకి కొడుకు కాకుండా మనవడికి రావడాన్ని మనం క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అంటే క్రిస్ క్రాస్ అనువంశికత అని చెప్పడం జరుగుతుంది. సో ఇది ఎలా వస్తుందంటే ఇప్పుడు ఒక టేబుల్ వేసి మనం చూద్దాం. ఓకే, ఈ క్రిస్ క్రాస్ ఇన్హెరిటెన్స్ అదే క్రిస్ క్రాస్ అనువంశికతని కలర్ బ్లైండ్నెస్కి అప్లై చేసి మనం ఏ విధంగా వివరించవచ్చు అంటే ఈ చార్ట్ ద్వారా మనం వివరించవచ్చు. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి మీరు, నార్మల్ మదర్, కలర్ బ్లైండ్ ఫాదర్. ఇక్కడ మనకి నార్మల్ మదర్ నార్మల్ అన్నప్పుడు ప్లస్ పెట్టాను, అంటే ఎక్స్ రెండు ఎక్స్లు ఉన్నాయి.
రెండు ఎక్స్ క్రోమోజోమ్ పైన ప్లస్ ఉంది. సో కాబట్టి రెండు ఎక్స్లు కూడా నార్మల్గా ఉన్నాయి. మరి కలర్ బ్లైండ్ ఫాదర్లో మనకి ఒక ఎక్స్ మీద జీ అని రాశాను. సో ఈ జీ అనేటటువంటి ఉన్నదంటే ఎక్స్ ఎక్స్ పైన జీ రాసినప్పుడు ఇది కలర్ బ్లైండ్ ఉన్నటువంటి ఎక్స్ ఎక్స్ రెసివ్ జీనికి అని చెప్పుకోవచ్చు. అలాగే ఒక వై ఉంటుంది. కాబట్టి ఈయన కంపల్సరీగా కలర్ బ్లైండ్నెస్ అనేది ఉంది. సో ఈ కలర్ బ్లైండ్నెస్ ఉన్నటువంటి తండ్రి నార్మల్గా ఉన్న మదర్ ఇద్దరు కలిసినప్పుడు మనకి ఇక్కడ నుంచి మనకి ఎక్స్ ప్లస్ అనే జీన్ ఒకటే వస్తుంది. ఇక్కడ మనకి ఎక్స్ అని ఒక జీను అలాగే వై అని ఒక జీన్ మొత్తం ఇక్కడ రెండు జీన్స్ వస్తున్నాయి. ఈ ఎక్స్ ప్లస్ ఎక్స్ రెండు కలిసి మనకి ఎక్స్ ప్లస్ ఎక్స్ అని ఒకటి, అలాగే ఈ ఎక్స్ ప్లస్ వై కలిపి ఎక్స్ ప్లస్ వై అనేది ఒకటే ఏర్పడింది. ఇది మనకి ఫీమేల్ అవుతుంది, ఇది మనకి మేల్ అవుతుంది. అయితే ఫీమేల్లో ఒకటి ఎక్స్ ప్లస్ ఉంది, ఇది డామినెంట్ క్యారెక్టర్. ఎక్స్జి అనేది రెసివ్ క్యారెక్టర్ అని చెప్పుకున్నాం ఆల్రెడీ. అంటే వర్ణంధత్వం అనేది ఆ జీన్ ఎక్స్ జీన్ ఉన్నట్టు వర్ణంధత్వ లక్షణం అనేది రెసివ్ క్యారెక్టర్ అంతర్గత లక్షణం. కాబట్టి ఈవిడికి అంటే ఎవరైతే కుమార్తెగా జన్మించిందో కుమార్తె అంటే వర్ణంధత్వ లక్షణాన్ని కలిగి ఉండదు కానీ అంతర్గతంగా వర్ణంధత్వ జన్యువును మాత్రం కలిగి ఉంటుంది. సో దీన్ని మనం క్యారియర్ ఫీమేల్ అంటాం, వాహక కుమార్తె అంటాం. సో ఈవిడికి ఎక్స్టర్నల్ అంటే ఎక్స్టర్నల్గా మనకి ఈవిడికి ఎటువంటి వర్ణంధత్వ లక్షణాలు కూడా అంటే ఆవిడ ఎరుపు ఆకుపచ్చ నీల రంగులు గుర్తించగలుగుతుంది. కానీ ఇంటర్నల్గా మనకి ఈవిడ ఏమవుతుంది, ఈ రెసివ్ క్యారెక్టర్ని కలిగి ఉంటుంది. ఏది కలర్ బ్లైండ్నెస్ రెసివ్ క్యారెక్టర్ జీన్ని కలిగి ఉంటుంది. ఇంకా మేల్కి ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ వచ్చింది కాబట్టి ఇందులో మనకి ఈ కలర్ బ్లైండ్నెస్ జీన్ లేదు కాబట్టి నార్మల్ మ్యాన్ అవుతుంది, నార్మల్ మేల్ సాధారణ కుమారుడి కింద మనకి జన్మించదు. ఇలాగా మనకి సాధారణ తల్లికి ఎవరైతే మనకి వర్ణంధత్వం కలిగి ఉన్న తండ్రికి రెండింటికి మధ్యన పుట్టినటువంటి పిల్లల్లో కుమార్తెలందరూ కూడా వాహక కుమార్తెలు గాను అలాగే కుమారులందరూ కూడా ఎవరైతే మేల్స్ మేల్స్ అందరూ కూడా నార్మల్ గాను మనకి జన్మించవచ్చు. అయితే ఇక్కడ మనకి ఇది F1 జనరేషన్. F2 జనరేషన్కి వచ్చేసరికి మనకి ఏమవుతుందంటే ఎవరైతే వాహక కుమార్తె ఉందో అంటే వాహక మేల్ అంటే క్యారియర్ ఫిమేల్, సో క్యారియర్ ఫిమేల్కి అలాగే నెక్స్ట్ నార్మల్ మేల్కి సాధారణ మగవాడికి మనకి ఇద్దరికి మధ్యన జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ చూడండి మనకి మేల్ ఇక్కడ వేసాను. సో మనకు నార్మల్ కాబట్టి మేల్లో ఏమవుతుంది సేమ్ ఎక్స్ ప్లస్ ఉంది అలాగే వై అవుతుంది. మరి ఫీమేల్కి వచ్చేసరికి మనకి ఏముంది, ఒక డామినెంట్ ఎక్స్ ప్లస్ ఉంది, ఒక రెసివ్ క్యారెక్టర్ ఎక్స్ అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్ రెండు జీన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరమైన క్రాస్ జరిగినప్పుడు మనకి ఏమవుతుందంటే ఫస్ట్ బ్లాక్ బాక్స్లో దీన్ని మనం తీసుకుంటే ఎక్స్ ప్లస్ అంటే ఇది ఏమవుతుంది, రెండు కూడా డామినెంట్ క్యారెక్టర్స్ అంటే ఇందులో కలర్ బ్లైండ్నెస్ క్యారెక్టర్ లేదు కాబట్టి నార్మల్ ఫీమేల్ అవుతుంది అంటే సాధారణ మనకి స్త్రీ జీవి అనేది ఏర్పడుతుంది. అలాగే నెక్స్ట్ ఎక్స్ ప్లస్ వై ఇక్కడ మనకి మేల్ ప్రొడ్యూస్ అయింది, మేల్లో మనకి ఎక్స్జీ అంటే రెసివ్ కలర్ బ్లైండ్నెస్ జీన్ లేదు కాబట్టి ఈయన కూడా నార్మల్ మేల్ అవుతాడు. సో నార్మల్ మేల్ సాధారణ మగజీవి అవుతుంది, మగవాడు అవుతాడు. ఇక్కడ చూడండి ఎక్స్జీ ఎక్స్ ప్లస్ రెండు ఎక్స్లు ఉన్నాయి, ఒకటి డామినెంట్ ఒకటి రెసివ్ ఉంది కాబట్టి కంపల్సరీ కూడా ఇది ఏమవుతుందంటే వాహక అంటే క్యారియర్ ఫీమేల్ అవుతుంది. ఇక్కడ మనకి క్యారియర్ ఫీమేల్. ఇంకా లాస్ట్ వన్ ఏంటంటే ఎక్స్జీ వై అంటే అంతర్గత లక్షణం వర్ణంధత్వం కలిగినటువంటి ఎక్స్జన్యం ఉంది, దాంతోపాటు వై ఉంది కాబట్టి ఇందులో ఒకే ఒక ఎక్స్, ఆ ఒక ఎక్స్ కూడా మనకి ఏంటి అంతర్గత లక్షణం కలిగినటువంటి వర్ణంధత్వం కలిగినటువంటి జన్యువు కాబట్టి ఈయన కంపల్సరీగా కలర్ బ్లైండ్నెస్కి ఎఫెక్ట్ అవుతారు. సో అందులో ఇందులో పుట్టినటువంటి ఈ మగ ఈ మగ వ్యక్తికి ఏమవుతుందంటే కలర్ బ్లైండ్నెస్ అనేది రావడం అనేది జరుగుతుంది, వర్ణంధత్వం కలిగిన కుమారుడు ఏర్పడి జరుగుతుంది. అంటే ఇలా మనకి చూసినప్పుడు ఫస్ట్ జనరేషన్ నుంచి మళ్ళీ ఏమవుతుందంటే నెక్స్ట్ సన్ జనరేషన్ వదిలేసి మళ్ళీ అవుతుంది మనవడు అంటే తండ్రి నుంచి కుమారుడు కాకుండా మనవడికి ఇది ఎఫెక్ట్ అవడం అని జరుగుతుంది. ఇలా జరుగుతుంది కాబట్టి ఏమంటంటే క్రిస్ క్రాస్ అనువంశికత అని చెప్పడం అనేది జరుగుతుంది. సో ఇది మనకి ఇంటర్మీడియట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రిస్ క్రాస్ ఇంపార్టెంట్ 8 మార్క్స్ క్వశ్చన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.